ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో మరే ఇతర దేవతల కళ్యాణానికి దక్కని వైభవం మహత్తు సీతారామ కళ్యాణానికి మాత్రమే దక్కాయి ఈ లోకోత్తర కళ్యాణాన్ని మాత్రమే సీతారామ శాంతి అని పిలుస్తారు సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త వైశాఖశుద్ధ దశమి నాడు జరిగింది మహాత్ములు అవతారమూర్తుల జన్మ నాడు ఆ నక్షత్రంలో కల్యాణం చేయాలనేది శాస్త్రవచనం శ్రీరాముడు త్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు కావున ఆ రోజును శ్రీరామనవమిగా చేసుకుంటారు సీతారాములిద్దరూ సాధారణ స్త్రీ పురుషులు కాదు వారిద్దరూ యజ్ఞ ఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు తమ వంశం తరించడానికి పుత్రసంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగ ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదం సీతాదేవి అలాంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాములు ఒకటైన కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడింది